ఆ జాలరి ప్రతిరోజులాగే చేపల కోసం వల వేసేందుకు చెరువుకు చేరుకున్నాడు. చేపలు దండిగా పడాలని కోరుకుని చెరువులోకి వల విసిరాడు. కాసేపు ఎదురు చూడగా వల పరువెక్కింది. సంబరపడిపోతూ దాన్ని బయటకు లాగేసరికి ఆ జాలరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోండ్ల సాయిలు స్థానికంగా ఉన్న అప్పాజీపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వల వేశాడు. ఇక ఆ వలలో రెండు భారీ కొండ చిలువలు చిక్కుకున్నాయి. చేపలు చిక్కుతాయనుకుంటే కొండ చిలువలు చిక్కడంతో సాయిలు కంగు తినగా కాసేపటికి తేరుకుని మీటర్నర పొడవున్న ఆ రెండింటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.